మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉగాది తెలుగువారు జరుపుకునే చాలా పెద్ద పండుగ, అంతేకాదు ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజుతోనే మొదలవుతుంది కనుక ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించటం ప్రారంభించాడని ప్రతీతి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోనికి వచ్చిందనేది కూడా ఒక ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమయ్యింది. అయితే ఇంతటి విశేషమైన ఈ రోజున ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే మంచిది అనే విషయాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఉగాదిలో ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. వీడికి ఆది ఉగాది. ఈరోజే కలియుగం ప్రారంభమయ్యింది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. తెలుగువారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. అయితే ఈ సంవత్సరం ఉగాది మంగళవారం నాడు వచ్చింది. మంగళవారంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక చాలా శుభప్రదం. ఈ ఉగాది రోజున కొన్ని కొన్ని రంగులలో ఉండే దుస్తులు వేసుకోకూడదు. వేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని పెద్దలు మరియు పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కొత్త సంవత్సరంలో మీరు మీ కుటుంబంతో సంతోషంగా జీవించాలంటే ఈరోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. కొన్ని కొన్ని కలర్స్ వలన కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి. శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఎవరైనా సరే ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉగాది రోజు కొత్త బట్టలు కట్టుకోవాలి. అలా కట్టుకోవటం వలన కొత్త సంవత్సరంలో కొత్త బట్టలకు సంతోషానికి లోటు అనేది రాదు. మరి ఉగాది రోజు ఏ కలర్ చీర కట్టుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ ఉగాది మనకు మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఆడవారు ఈరోజు ఎర్రటి రంగులో ఉండే దుస్తులు, పింక్ కలర్లో ఉండే దుస్తులు కూడా కట్టుకోవచ్చు. పసుపు రంగు అలాగే ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు కూడా ధరించవచ్చు. మొత్తం నాలుగు రంగులు అంటే ఎరుపు, పింక్, ఎల్లో, ఆరెంజ్, ఈ నాలుగు రంగులలో ఏ రంగులో ఉండే చీర అయినా సరే కట్టుకోవచ్చు, లేదా ఈ రంగుల కాంబినేషన్లో ఉండే చీర అయినా సరే ధరించవచ్చు. ఈ రంగులలో ఉండే దుస్తులను ఎంచుకునే ఉగాది రోజు ధరిస్తే సంవత్సరమంతా కూడా మీకు సంతోషంగా ఉండే అవకాశాన్ని ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు. ఆడవారే కాదు కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రంగులలో ఉండే దుస్తులు ధరిస్తే చాలా శుభం. కొత్త సంవత్సరం మొత్తం మీకు అదృష్టం కలిసి రావాలంటే ఈ నాలుగు రంగులలో ఉండే దుస్తులు ధరించి చూడండి. చక్కటి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇలా శుచిగా ఉండే దుస్తులు ధరించి ఉగాదిని ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి. దేవస్థానములకు వెళ్ళి సంతోషంగా కుటుంబం అంతా దగ్గరలోని గుడికి వెళ్ళి పూజలు చేయించుకోండి. ఉగాది నాడు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగ శ్రవణం విని అందరూ నూతన సంవత్సరంలో శుభాశుభాలను ముందే తెలుసుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి. కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రారంభం అయ్యే ఈ ఉగాది రోజున ఈ చిన్న చిన్న పనులను చేసి అదృష్టం పొంది కొత్త సంవత్సరంలో ఐశ్వర్యానికి, ఆనందానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.